నూతనంగా ఎన్నికైన ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్సన్ బాబు పెద్ద దొర్నాల మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. పార్టీని బలోపేతం చేసే దిశగా నియోజకవర్గంలోని ప్రతి మండలంలో పర్యటనకు ఎరిక్సన్ బాబు శ్రీకారం చుట్టారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో పేద రైతులకి ట్రాక్టర్స్ ద్వారా దున్నించుకోవడానికి బాడుగులు ఎక్కువ అవుతున్నాయని చెప్పి ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో మరి సుమారు 1000 ట్రాక్టర్లు రైతు రథాలు ఇచ్చినటువంటి ఘనత మన ప్రభుత్వం తెలుగుదేశంలో జరిగింది. అది మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో జరిగిందని చెప్పేసి నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఇలాంటి కార్యక్రమాలు పేదలకు వచ్చేటటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా తుంగలకు తొక్కి ఈరోజు దళితవాడలు కానీ ట్రైబల్స్ ఏరియాలో కానీ మా బిడ్డలు చదువుకునేదానికి కానీ ఉద్యోగాలలో కానీ బ్యాక్లాగ్ పోస్టులో కానీ నిమ్మక నీరెత్తినట్టు ఉండేటటువంటి ప్రభుత్వం ఏదన్నా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పేసి మనం అందరం కూడా తెలుసుకోవాలా. ఇప్పుడే నేను గ్రామంలోకి వచ్చినప్పుడు ఒక ప్లే కార్డ్స్ ప్రదర్శన చేశాం. ఎందుకంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పేద బడుగు బలహీన వర్గాలను నేను దళిత బంధువుని ట్రైబల్స్ బంధువుని అని చెప్పేసి చల్లబొల్లి మాటలు చెప్పి ఓట్లు వేయించుకొని ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో 2 సంవత్సరాలుగా మరి ఎస్టీ ఎస్సీలకి ఎస్సీలపై దాడులు జరుగుతున్నటువంటి సందర్భము మనం ప్రత్యేకంగా గుర్తు చేసుకోవాలి. నిన్న విజయవాడలో మరి తెలుగుదేశం పార్టీ ఎస్సీసీల ఆధ్వర్యంలో నిన్న దళితుల ప్రతిఘటన కార్యక్రమం తీసుకుంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దళిత నాయకులందరినీ కూడా గృహ నిర్బంధం చేసి ఆ కార్యక్రమాన్ని జరగనివ్వకుండా ఈరోజు ఈ రాష్ట్రంలో పోలీస్ అధికారులు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యలని మనం అందరం కూడా ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు మన మేధావి డాక్టర్ సుధాకర్ గారు విశాఖపట్నంలో కరోనా జబ్బొస్తే కనీసం డాక్టర్లకి మాస్కులు లేకపోతే వచ్చే ప్రజలు మేము ఏం కాపాడాలని అడిగినందుకు ఆయన్ని చిత్రవదలు పెట్టి విశాఖ పురవీధుల్లో అర్ధనగ్నంగా ఊరేగించి తన్నుకుంటా పోయి పిచ్చాసుపత్రి పిచ్చి పట్టిందని పిచ్చాసుపత్రిలో చేర్చినటువంటి ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. దానికి ఆయన కుంగిపోయి చనిపోయినటువంటి సందర్భం. ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారుల పనితీరు కాదని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాలో మన దళిత యువకుడు వరకుమార్ అని చెప్పేసి ఆ గ్రామంలో నుంచి ట్రాక్టర్ ఇసుక తీసుకొని పోతూ ఉంటే ఏమయ్యా మా ట్రాక్టర్ మా ఊర్లో నుండి ఇసుక మీకేం పని చెప్పి అడిగినందుకు ఆ వరకుమార్ అనే వ్యక్తిని పోలీస్ స్టేషన్ తీసుకొని పోయి వైసీపీ నాయకులు గుండు కొట్టించినటువంటి సందర్భాలు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా పల్నాడులో మాచర్లలో మరి ట్రైబల్ యువతిపై బాలికపై అత్యాచారం జరిగినటువంటి సందర్భాలు. అదేవిధంగా విక్రమ్ అనేటువంటి ఒక దళిత యువకుడు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఏజెంట్గా ఉన్నాడని చెప్పి ఎక్కడో హైదరాబాద్లో అతను పనిచేస్తూ ఉంటే ఇక్కడ ఎఫ్ఐఆర్ బుక్ చేసి ఇక్కడ పిలిపించి అతన్ని చంపించినటువంటి ప్రభుత్వం ఏదన్నా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఈ రాష్ట్ర పోలీస్ అధికారులు దాని బాధ్యత వహించాలని చెప్పేసి నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఇంకా చెప్పుకుంటా పోతే చీరాల్లో కిరణ్ అనే మన యువకుడు దళిత యువకుడు మోటార్ సైకిల్ మీద మాస్క్ లేకుండా పోతా ఉంటే పోలీసు లాపి కొట్టి చిత్రహింసలు పెడితే అతను ప్రాణాలు కోల్పోయినటువంటి సందర్భము మనం ఈ సమావేశం ద్వారా మనం అన్నీ తెలుసుకోవాల్సిన అవసరమే ఉంది. మన దళిత బిడ్డ ఒక అమ్మాయిని అత్యాచారం చేసి పోలీస్ స్టేషన్ ముందు ఇస్సిరేసిపోతే కారులలో కనీసం ఈ ప్రభుత్వం ఈరోజు కూడా దోషులు ఎవరో గుర్తించలేనటువంటి పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా మనం అందరం కూడా అప్రమత్తం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎన్ని దుర్మార్గాలు జరుగుతూ ఉన్నాయి ఈ ప్రభుత్వంలో. అందుకని చెప్పేసి ఒక మంచి కమిటీని మనం గ్రామంలో నియమించుకోవాల్సిన అవసరం ఉంది. ఒక మంచి కమిటీని, ఎందుకంటే ఈరోజు ఈ ప్రభుత్వం అనేకమైనటువంటి దుర్మార్గ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఏదైనా మన తండాలో తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేస్తే వాడి పెన్షన్ తీసుకొని పోయి ఎక్కడో మరి నరజామల తండాలో పెడతా ఉన్నారు. నిన్న ఒకటి జరిగింది.
పుల్లచెరువు మండలంలో ఒక ఊర్లో వాళ్ళ కొడుకు తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ ఉన్నాడని ఆమె పెన్షన్ తీసుకొని పోయి ఎక్కడో ఆ మూలలో ఉన్నటువంటి ఆ గ్రామానికి తరలించినటువంటి సందర్భాలు ఇట్లా గ్రామాలలో పెన్షన్లు కూడా మనం బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించి చేస్తే కనీసం జగన్మోహన్ రెడ్డి 2 సంవత్సరాల అధికారంలో ఎక్కడ కూడా ఒక ఎస్సీ కానీ ఒక ఎస్సీ కానీ ఒక్క లోను కూడా ఇచ్చినటువంటి సందర్భాలు ఈ 2 సంవత్సరాలు లేవని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నా. అదే కాదు వీళ్ళందరికీ కూడా భూమి కొనుగోలు పథకం ద్వారా రైతుల దగ్గర నుంచి రాష్ట్రంలో పొలాలకు డబ్బులు ఇచ్చి దళితుల్ని ట్రైబల్స్ని రైతులు చేసినటువంటి ప్రభుత్వం ఏదన్నా ఉందంటే తెలుగుదేశం ప్రభుత్వం మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని గుర్తు చేసుకోవాలి. డ్రిప్ ఇరిగేషన్స్ ద్వారా దళిత రైతులకి ఎస్టీలకి ఎస్సీలకి అందరికీ కూడా డ్రిప్ ఇరిగేషన్ 100% పండ్ల తోటలకు ఇచ్చినటువంటి సందర్భాలు మనం గుర్తు చేసుకోవాలి. మన ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో పండ్ల తోటలకు కానీ డ్రిప్ ఇరిగేషన్స్ ద్వారా ఈ ఎస్సీ ఎస్టీలకి కనీసం కూడా డ్రిప్ ఇరిగేషన్ రద్దు చేసినటువంటి సందర్భాలు ఈ ప్రభుత్వంలో ఉన్నాయి. అదేవిధంగా మనం రైతులకి స్ప్రింక్లర్స్ కానీ స్ప్రేయర్స్ కానీ సబ్సిడీ ద్వారా విత్తనాలు కానీ ఎరువులు కానీ ఇచ్చినటువంటి ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదని చెప్పేసి మనమందరం కూడా గుర్తు చేసుకోవాలి. ఒక్కొక్క రైతు బ్యాంకుల్లో 50,000 రూపాయలు రుణం ఉంటే మన నాయకుడు నారా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఎట్ ఏ టైం 50,000 రూపాయలు రద్దు చేసినటువంటి ఘనత కూడా మన ప్రభుత్వానిది. మన నాయకుడు నారా చంద్రబాబు గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసేటప్పుడు రైతు భరోసాలో 12,500 రూపాయలు ఇస్తానని చెప్పినటువంటి ఈ ముఖ్యమంత్రి పేదలందరి చేత ఓట్లు వేయించుకొని ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు 7,500 రూపాయలు ఇస్తున్నటువంటి సందర్భం మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలి. అంటే ప్రతి రైతు ప్రతి సంవత్సరం ఒక్కొక్కరు 5,000 నష్టపోతున్నటువంటి సందర్భాలు మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన బిడ్డలు అంబేద్కర్ ఓవర్సీస్ ద్వారా మన బిడ్డలు విదేశాల్లో కానీ అదేవిధంగా బెస్ట్ అవైలబుల్ స్కూల్స్లో కానీ చదువుకుంటూ ఉంటే ఈ ముఖ్యమంత్రి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓట్లు అత్యధికంగా వేయించుకొని ముఖ్యమంత్రి అయి ఈరోజు విదేశాల్లో చదువుకునేటటువంటి మా బిడ్డలకి ఈరోజు 15,00,000 రూపాయలు శాంక్షన్ చేసినటువంటి అన్నింటిని కూడా రద్దు చేసినటువంటి సందర్భాలు నేను మీ ముందుంచుతా ఉన్నాను. ఇవన్నీ నేను ఎందుకు చెప్తా ఉన్నట్టే ఆ రోజు పాదయాత్ర చేసేటప్పుడు ప్రతి ఒక్క కార్యక్రమం అది చేయదగినదా చేయలేనిదని ఆలోచించకుండా ప్రతి ఒక్కరికి నేను అన్ని మంజూరు చేస్తానని చెప్పేసి ఈరోజు మాకు రావాల్సినటువంటి సప్లై నిధుల ద్వారా మా డబ్బులన్నీ తీసుకొని పోయి ఎక్కడో అమ్మఒడి నాన్నఒడి సారాయి బుడ్డీలకు ఇస్తున్నటువంటి సందర్భము పేదలందరూ కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఆ రోజు మేము ట్రైబల్ ఏరియాస్లో పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటే దళిత వాడల్లో పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటే బీసీ కాలనీల పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటే మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు చంద్రన్న పెళ్లి కానుకలు అని చెప్పేసి ప్రతి ఇంటికి పోయి మేము 40,000 50,000 రూపాయలు ఇచ్చినటువంటి సందర్భం మనం గుర్తు చేసుకోవాలో మర్చిపోకూడదని చెప్పి మీ అందరికీ నేను తెలియజేసుకుంటాను. ఈరోజు చంద్రన్న పెళ్లి కానుకలు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ పెళ్లి కానుకలన్నీ కూడా రద్దయిపోయినటువంటి సందర్భాలు మనమందరం కూడా గుర్తు చేసుకోవాలా. అదేకాదు మన కుటుంబాల్లో యజమాని చనిపోతే మనం చంద్రన్న బీమా పథకం ద్వారా 20,00,000 రూపాయలు మనం పేదలకు ఇచ్చినటువంటి సందర్భాలు మనం గుర్తు చేసుకోవాలా. ఈరోజు ఈ ప్రభుత్వంలో చంద్రన్న బీమా లేవు, మరి సంక్రాంతి కానుకలు లేవు, క్రిస్మస్ కానుకలు లేవు, మరి రంజాన్ తోఫాలు లేవు. ఏదైతే పేదలకి ప్రభుత్వం ద్వారా వచ్చేటటువంటి సౌకర్యాలు ప్రతి ఒక్కటి కూడా ఈరోజు ఈ ప్రభుత్వంలో మరి కనుమరుగైనటువంటి సందర్భాలు. అన్ని కార్పొరేషన్స్ ఈరోజు ఆయన ముఖ్యమంత్రి గారికి ఏమో దాదాపు 44 మంది మరి సలహాదారులు, ఒక్కొక్క సలహాదారుడికి 4 లక్షలు 5 లక్షలు జీతాలు. మానవులకేమో కార్పొరేషన్స్ పెట్టి కనీసం వాళ్ళకి ఒక కుర్చీ కూడా లేకుండా ఒక రూపాయి డబ్బు లేకుండా చేసినటువంటి సందర్భాలు ఈ ప్రభుత్వంలో జరుగుతూ ఉన్నాయని చెప్పేసి ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు రైతులు
రైతులు పండించినటువంటి పంటలను ప్రభుత్వం కొనుగోలు చేస్తే ఈ రోజు కూడా 3900 కోట్ల రూపాయలు ఈ రోజు ప్రభుత్వం రైతులకు రాష్ట్రంలో చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఈ రోజు ఉంది కానీ ఈ రోజు కూడా రైతుల పట్ల జగన్ మోహన్ రెడ్డి నిమ్మక నీరెత్తినట్లు ఉన్నటువంటి సందర్భాలు మనమందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది శరత్ సింగ్ బాబు గారికి అలాగే మన మిత్రుడు రాజశేఖర్ గారికి అలాగే నా మిత్రుడు బాబు గారికి అలాగే చెన్నారి గారికి అలాగే సమ్మతి గారికి అలాగే మిత్రులకు శరత్ సింగ్ బాబు అన్నారు ఇచ్చారు కాబట్టి ఇప్పుడు కూడా మనం ఎవరైనా కూడా ఒక నాయకుడి పనిలాకుండా కూడా శరత్ సింగ్ బాబు ఫోన్ నెంబర్ తీసుకొని మీ సమస్యలు ఏమైనా ఉన్నా కూడా ఆయన దచ్చిన మాట్లాడి కూడా పరిస్థితుల శక్తి ఉంది ఆయన ప్రజల జీవితంలో గత 20 సంవత్సరాలుగా అన్ని పొలాలు చేశారు కాబట్టి మనమందరం కూడా ఆయన నాయకత్వంలో కలిసి పనిచేసి ముందు ముందు కూడా మనం ఆయన్ను మన ఎమ్మెల్యేగా మన ప్రాంతంలో రేపు వచ్చే రైతులు గెలిపించుకున్నామనుకో ముందు ముందు కూడా మనమందరం కూడా మనకి ఏ గ్రామాలు అభివృద్ధి చేయడానికి కానీ ఏ పరైన చేసుకోవడానికి కానీ మనందరికీ మంచి అవకాశం ఉంటుంది కాబట్టి మనకి అవకాశం మణిపాలెం 2-1 పంచాయతీ కాబట్టి 2 గ్రామాలకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాత్రికేయులు మహిళలు అందరికీ నమస్కారాలు ముఖ్యంగా శుభ సూచకం చట్టుతాండ అనేది ఒక పంచాయతీగా ఏర్పడటం ఎప్పటి నుంచో మీరు ఆశిస్తున్న కలగంటున్నటువంటి కోరిక నెరవేరింది బొమ్మలాపురం పంచాయతీలో ఉండి విడగొట్టబడి మరిపాలను చట్టు 2 ఒక పంచాయతీగా ఏర్పడటం అనేది తెలుగుదేశం పార్టీ కూడా చాలా మంచి శుభపరిణామం ఎందుకంటే బొమ్మలాపురం పంచాయతీలో ఉంటే ఈ ట్రైబల్ ఓట్స్ ఎక్కువగా వ్యవస్థకి పట్టాము దాంతో అది సునాయాసంగా గెలవడం అనేది మనం మొదటి నుంచి చూస్తున్నాము ఆ విధంగా కాకుండా ఇప్పుడు ఈ యొక్క పంచాయతీని విభజన చేయడము ఇక్కడ మంచి నాయకులు ఉన్నారు కృష్ణా నాయక్ అయితే నేను మల్లు నాయక్ అయితే నేను సీనియర్ నాయకులు సీనియర్ లీడర్ ఉన్నాడు మన